చిత్తూరు జిల్లా రామకుప్పంలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్ ఫోటో తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న ఫోటో వైరల్ గా మారింది. బూత్ నంబర్ 296/320 లో ఓ ఓటర్ బ్యాలెట్ పేపర్లో ఓటు వేసి ఫోటో తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. అధికారుల వైఫల్యంతోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మండల్ పిఎస్ నంబర్ 296 లో శ్రీవర్ధన్ కుమార్ అనే అతను లింగాపురం అతను ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఓట్లో ఓటు వేస్తూ ఫోటో తీశారని అతను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. అది తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఇక్కడ అతను పోలింగ్ బూత్లో ఎట్లా ఓటు తీశాడో తెలియదు, బూత్లో ఓటింగ్ అప్పుడు తీసినట్టున్నాడు, ఫోన్ ఎలా వచ్చాడో తెలియదు లోపలికి మాకు. కానీ అది తెలిసిన తర్వాత ఇమీడియట్గా మా పిఓ కృష్ణయ్య గారు పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేశారు. లాంచ్ చేసి దాని మీద మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేశారు. పోలీస్ కంప్లైంట్ ఏమి పోలీస్ కంప్లైంట్ అదే వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు ఇతను, పలానా శ్రీవర్ధన్ కుమార్ లింగాపురం అనే అతను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారని, మాకు ఇక్కడ ఫోటో తీసినట్టు కూడా మాకు తెలియదు కాబట్టి అని పిఓ గారు కంప్లైంట్ చేశారు పోలీసులకి. ఆ కంప్లైంట్ ఇచ్చేసారు.